telangana kavalani cheppi enno poratam chestu telangana techukodam tote amma sonia gandhi garu telangana biddala balidanani chey telangana ichinanduku asalu ఏం జరిగింది అనేది మనం గమనించాల్సిన విషయాలు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చుకున్నది కాంగ్రెస్ వాదులు. దాంట్లో కొంతమంది నాయకులు ఈరోజు ఏ విధంగా అన్యాయం జరుగుతున్నది అనేది మనం గమనించాలి. రాష్ట్రం నుంచి దేశం దాకా రాజకీయాలు చెప్పడం పోతా ఉంటే ఎన్నో ఉన్నాయి. మా అమ్మడికి సుమూర్తన గారు 2 నిమిషాలు టైం ఇచ్చాడు కాబట్టి, మా మిత్రుడు గుంజ శ్రీనివాస్ గారు నా అఖిల భారత ఒక సంక్షేమ సంఘంలో జనరల్ సెక్రటరీగా ఈరోజు మా ఆర్గనైజింగ్ కూడా దాదాపుగా ఒక 14 నుంచి 16 రాష్ట్రాల్లో ఈరోజు మా ఒక సంఘం ఆర్గనైజింగ్ మీ చేయడం జరుగుతున్నది. గుంజ శ్రీనివాస్ గారిని తెలంగాణ రాష్ట్ర ఐఎన్టిసి ప్రెసిడెంట్గా చేసినందుకు, మా నుంచి మన కార్మిక బంధువుల నుంచి మా కుల బంధువుల నుంచి ఈవిధ బీసీ ఎస్టీ ఎస్టీ పైనకిల సోదరి సోదరులను కూడా నేను ఒంటిగడ్డకు వచ్చిన నా భోజనం పెట్టాడు. నేను రోజు పొద్దున్న అడిగేటాను, శ్రీ క్యా చల్రా అంటే క్యా కట్టా సబ్ లీడర్ అని కుట్టి కామ్ నేను కడతా అండి. అరే ఐశాఖ సాహెబ్ ఆ పంజాబ్ సబ్ లీడర్ అంటుడు. మాకేందంటే జర్నలిజం చదవాలంటే పొద్దున సెమిస్టర్ ఎగ్జామ్ సాయంత్రం ఎగ్జామ్ ఉంది. ఒక నైట్ బాగా ట్యాడ్ వేస్తే వారి బాధ అంతా విన్నా. ఇది ఏం చేసినంటే 3000 మంది డైలీ వేజెస్ ఎంప్లాయీస్ ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ. అప్పుడు చెన్నారెడ్డి గారు సీఎం ఉండే, నేను పోయి సార్తో మాట్లాడిన, సార్ ఏంటంటే ఉన్నదంటే యాక్చువల్ నువ్వు ఎవరు పోయా అన్నాడు. అంటే నాకు ఏం లేదు సార్, మా షెరీఫ్ చెప్పినందుకు నేను వచ్చినాను. అంటే ఇది ఎట్లా టేకప్ చేయాలని అప్పుడే బీసీ రామరెడ్డి గారు ఫోన్ చేసి, మా రంగారెడ్డి ఇట్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడు ఈ ఎంప్లాయీస్ కోసం మాట్లాడుతానుకున్నాను. అంటే ఆయన సాయంత్రం ఉంది, అప్పుడు ఆ ఉన్న ఎంప్లాయీస్ అందరు సాయంత్రం వాళ్ళు ఏం చేశారు, ఒక లెటర్ ప్యాడ్ కొట్టుకొచ్చి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి సార్ ప్రెసిడెంట్ అని పెట్టింది. అది ఎంప్లాయీస్ ఉంది, ప్రెసిడెంట్ ఏంది, వెల్ఫేర్ ఆ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉందంటే లేదు సార్ ఉన్నాయా ఈనచ్చే ప్రెసిడెంట్ అని. అప్పుడు నేను ఏం చేసిన, సరే ఏదైనా ఒకటి వీళ్ళ సమస్య బాగుపడాలని చెన్నారెడ్డి గారితో మాట్లాడితే అందరు అందరూ అటెంప్ట్ చేస్తారు. ట్రేడ్ యూనియన్లో ఉన్న ప్రాబ్లం ఏం తెలుసా, మేనేజ్మెంట్కి అనుకూలంగా మాట్లాడటం లేకుంటారు. బీసీ అంటే ఎట్లీసారా 3000 మందికి రికార్డింగ్ చేసిన చెన్నారెడ్డి గారికి కొంచెం మా సత్యాన్న స్టైల్లో మాట్లాడారు. మా సత్యాన్న అవతల కూడా ఎట్లా ఒప్పుకుంటాడు అట్లే మాట్లాడతాడు. ఇప్పుడు తెలంగాణ కూడా అట్లనే ఆయన సార్ మీరు ఈ ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకోరు కదా సార్ అని అవునా, నేను బీఆర్సీలో చదువుకున్నాను సార్. ఆ బీఆర్సీలో పనిచేస్తున్న నిరుద్యోగులు ఒప్పిస్తే ఇది ఒక్క యూనివర్సిటీ, ఈసారి డైమండ్ జూబ్లీ ఉన్నది కాబట్టి 3500 మంది ఇవ్వాలి కావాలండి. ఇప్పుడు తెలుసుకోండి, నేను ఒక ఎంప్లాయీని పెట్టిన ఆయన దరిద్రాయన వాడు మాట్లాడుతూ బీకర్ సెక్షన్ ఆయన గ్రాడ్యుయేట్ ఉంది, ఎగ్జామినేషన్ బ్రాంచ్లో పనిచేస్తుంది. ఆయన డిప్యూటీ రిజిస్ట్రార్ అయ్యి నేను ఒక నాటి ఫోన్ చేసిన, ఆయన బిఏ అనేది షాప్ మీటింగ్ మీద బాధ్యత బాధ కట్టే షాప్ అని ఆ చట్టం నాన్న మళ్ళీ తర్వాత ఆమె చెప్పింది ఇట్లా రంగారెడ్డి అని, అరే మా వస్తారే యూ ఈ పిచ్చాను అని చెప్తుంది. అయితే పోయి నాకు చాలా సంతోషం, నువ్వు డిప్యూటీ రిజిస్ట్రార్ అయ్యి నన్ను మీటింగ్ పెట్టి నాకు అదే కావాలి అదే అయ్యిందని చెప్పుకుంటూ వస్తే ప్రతి ఇష్యూస్ ఉన్నాయి. దాని తర్వాత ఏం ఆలోచన చేసినామంటే విద్యార్థి దశ నుంచి ఒక కార్మిక సంఘాలే కాక అన్ని సంఘాలను సొసైటీలో ఉండే అందరినీ కూడా బాగుపడే విధంగా రాజకీయ పార్టీలో పనిచేయాలని చూసాం. కానీ ఇవాళ రాజకీయాలు ఎటువంటి తెలుసా, ఇవాళ నేను ఆలోచన స్ఫుటం చేస్తే వాళ్ళు లోపలికే కలిసి దురదృష్టం శాతం మా తాత దంపతి నేను తప్పుకుంటే దాని కొనుక్కోగలను. బై ఛాన్స్ స్కూటర్ని వస్తే ఏ వీళ్ళు కూర్చుకుంటుంది క్యారెక్టరే అంటున్నా. ఆ పరిస్థితిలో వచ్చింది దేశంలో కూడా రక్తం బాయిల్ అవుతుంది. చాలా మటుకు నాకు కోపం వస్తుంది. ఏమవుతుందంటే మా పిల్లలు చెప్తారు, పప్ప ఏది జరిగిందంటే జరుగుతుంది,
మీకేమైనా ఎందుకు పాటు కావాలి అన్నారు. ఒక్క బ్యాంకు కానీ ఇండస్ట్రీస్ కానీ ఎంత కష్టపడి నెవరు చేసిండని, నెవరు ఎంత కష్టపడ్డారు, 18 జైల్లో ఉండి స్వతంత్రం తెచ్చిండు. ఓ 18 నిమిషాలు ఉండినోడు మన దేశంలో రాజకీయాలు చెప్తుంది. మనం 9 ప్రాజెక్టులు కట్టినాం తెలంగాణ, 9 ప్రాజెక్టులు. వాడు 30,000 టీఎంసీలు అయ్యేదాన్ని 2,00,000 కోట్లకు 2 టీఎంసీలు తెచ్చింది. ఎవరైనా అడుగుతురా, మన సమస్యలు ఎక్కువైపోయినాయి. కేసీఆర్ గారు ఎక్కడ ఉంటాడు ఇప్పుడు? ఇవన్నీ సమస్యలకు పరిష్కారం కావాలంటే కృష్ణమూర్తి గారు ఒక దారి వేశారు. ఎవరైతే నిజమైన సంస్థలకి పనిచేసే నాయకులుందో వాళ్ళకు మనము వాళ్ళ సలహా తీసుకొని ఈ రాష్ట్రం అంతా నిర్మాణం చేద్దామని అనుకుంటూ ఇంకేదో సందర్భంలో అన్ని విషయాలు చెప్తా. ఇప్పుడు మాత్రం మా మిత్రుడు శ్రీనివాస్ అధ్యక్షుడు అయినందుకు ఎంతో దూరం కేరు, దగ్గర దగ్గర 150 కిలోమీటర్ల దూరం కేరు ఇక్కడికి వచ్చిన బాగా సిటీ విధంగా రాలే ఉండదు అనుకోలే. లేదు వచ్చినందుకు నన్ను క్షమించండి. మా సత్తాన్ని అన్ని మాట్లాడతారు, మా సత్తాన్ని మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడారు. ఇవాళ శ్రీనివాస్ని మనం తెలంగాణ రాష్ట్ర ఐఎఫ్సి అధ్యక్షుడిగా చూసి చాలా పెద్ద పూలదండ, భారీ పర్సనాలిటీ, హిందీ సమస్యలు ఆయన మెడల్ ఇచ్చాం. రేపటి నుంచి ఏదో దండ కాదు, కార్మికుల చేతిలో దండ పట్టుకొని ఐఎఫ్సి దండ పట్టుకొని ముందు నడిస్తే నీ ఎమ్మెల్యే కార్మికులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 6 నెలలు నేను కేసీఆర్ మనుషులను చాలి చాలామంది ఇన్ని బుక్కులు పట్టుకొని 6 నెలలు కానీ పేరుగా రాసి అక్కడ బుక్కులప్పుడు ఎవరు ఉన్నారు, గిరిమండలలో ఏ నాయకుడు ఉన్నాడు, అటు ఉమ్మడిదలలో ఏ నాయకుడు ఉన్నాడు, దూదిగల్లో ఏ నాయకుడు ఉన్నాడు, ఈయనకంటే మించిన నాయకుడు ఎవరని ఇట్లా 6 నెలలు మళ్ళీ పేరు రాయడానికి మనకు ఒక స్ట్రక్చర్ మనం బిల్డింగ్ కడితే పునాది తీసి ఏ విధంగా పిల్లలు చేస్తామో ఆ విధంగా ఇంకోటి మనకు ఒకటే ఐఎంపీసీ ఉంటే సరిపోతుంది. 2 ఐఎంపీసీ 2 వర్గాలు, ఒకళ్ళు శ్రామికుల గురించి కార్మికుల గురించి కొట్లాడే ఈ సంఘం మనకు మేనేజ్మెంట్కి మరియు ఒత్తాస పనికి మరియు నేనే తెలంగాణలో నేనే ఆంధ్రంలో నేనే జాతీయంలో నేనే అంతర్జాతీయంలో అనే నాయకులతో రేపటి నుంచి మనల్ని విమర్శిస్తాను. అసలైన ఐదు చూసి మేము మీరు కాదనేది రేపటి నుంచి మొదటి రాజకీయ మనం తప్పుకోవాలి. అక్కడ ఎందుకంటే ఆరితేరి కూడా ఉన్నారు. మనం ఇప్పుడు నేను ఎమ్మెల్సీ ఉందా అన్న ఇది ఉందా, మనం రంగారెడ్డి అన్న ఉందా, లైక్ మైండ్ ఎప్పుడు ఎప్పుడు మనం మన గురించి ఆలోచించాలి, జనాల గురించి ఆలోచించేటప్పుడు ఇవాళ 74 షెడ్యూల్ డిపార్ట్మెంట్ ఉంది. ఇవాళ పిల్లలు ఇచ్చారు 8 సంవత్సరాలు ఇది ప్రభుత్వం వచ్చింది. ఇంతవరకు ఒక జీవో తీవలేదు తెలంగాణ ప్రభుత్వం. కార్మికులు అంటే అసలు పని రాదు. ఈ విధంగా ఇప్పుడు ప్రభుత్వం మనకు సహకరిస్తలేదు. అటు కార్మికులు ఉంటే ఇంతకుముందు ట్రెండింగ్ వల్ల జనార్దన్ రెడ్డి, ఎస్ఎం రామస్వామి, తర్వాత నరేంద్ర, తర్వాత రకరకాల నాయకులు, యూనియన్ అంటే సంజీవ రెడ్డి, ఇట్లా కాలమంది నాయకులు కార్మికుల గురించి కొట్లాడేటోళ్ళు పోరాడేటోళ్ళు. ఆ రోజు కార్మికుల కింద ఒక స్ఫూర్తి ఉంటుంది. ఇవాళ మీటింగ్ దాంట్లో సాయంత్రం ఏముందో దాంట్లో తయారైంది. 1977 వరకు కార్మికులు ఏం చెప్తే ఆ ప్రభుత్వం వస్తుంది. 77 తర్వాత టాటా బిర్లా ఏం చేస్తే ఆ ప్రభుత్వాలు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ బీజేపీ వచ్చింది అనుకో, ప్రైవేటీకరణ అయిపోతుంది, పబ్లిక్ సెక్టర్ అందిపోతాయి. ఆ రోజు బిఎస్ఎల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్డీఎల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, మిదాది కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా చెప్పుకుంటా పోతే పబ్లిక్ సెక్టర్ అన్ని కట్టి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చింది, కోట్లాది ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆయన 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా,
కారణం దాని వలన ప్రతి మనిషికి 15 లక్షలు వస్తాయని వాళ్ళ మాటలు చెప్పి ఎల్ఐసి కార్డు నుంచి బ్యాంకుల కార్డు నుంచి అన్ని ప్రైవేటీకరణ చేసి రిజర్వేషన్ తీయకుండా రిజర్వేషన్ తీస్తే భారతదేశంలో చాలా పెద్ద రెగ్యులేషన్ వస్తుంది. అందుగురించే ఈ ప్రైవేటీకరణ లేక చేస్తే చాలా బాగుంటుంది అని ఒక దిక్కు ప్రయత్నం జరిగింది. రెండవ దిక్కు పనిచేసే ప్రాబ్లమేమో మనం దోచుకునే ప్రాబ్లమేమో గుజరాతీ ప్రధానమంత్రి గుజరాతీ అమిత్ షా గుజరాతీ తర్వాత వాళ్ళ రాష్ట్ర నడ్డా గుజరాతీ అంబానీ గుజరాతీ అదానీ గుజరాతీ నీరవ్ మోడీ గుజరాతీ నరేంద్ర మోడీ గుజరాతీ తర్వాత సిబిఐ డైరెక్టర్ గుజరాతీ ఆర్బిఐ గవర్నర్ గుజరాతీ బ్యాంకులను దోచుకునేటోళ్ళు గుజరాతీ కాంట్రాక్టర్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు గుజరాతీ అగ్నిపథ్ల మటుకు గుజరాతీ ఇవ్వలేదు జీరో ఉంది. అందుకుంటే అగ్నిపథ్ నాలుగు సంవత్సరాలు చేసి ఒక్కరు దేశ వాటర్ మీద నిలబడు మన కార్యకర్తం చేసి చెంప నొడిచి మనం ప్రొడక్షన్ తయారు చేస్తే అమ్ముకునే గుజరాతీలు మళ్ళా ఇవాళ భారతదేశం మొత్తం లూటీ లూటీ తీసేసుకుంటా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి కనుక అధికారంలో రాకపోతే ఇది మరో శ్రీలంక అవుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అందుకుంటే కార్మిక వర్గం నేను శ్రీనివాసరావుకి చెప్తున్నా మనకు టైం ఉండదు. మనకు 8 గంటల డ్యూటీ ఉండదు కార్మికుల మీద. ట్రేడింగ్ అంటే 24 గంటలు పనిచేయాలి. తర్వాత కార్మిక సేవలలో మనం ఎప్పుడు ఫోన్ బంద్ చేయకుండా మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు. అలా నా దగ్గర బోనస్ రాలి, నా దగ్గర సస్పెండ్ పొలాన్ని దగ్గర మినిమం వేజెస్ రాలి. లేబర్ డిపార్ట్మెంట్ అసలు లేదే లేదు ఈ రాష్ట్రంలో. అన్నం ఉన్నప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ అంటే ఒక వణుకుతుంది. కానీ ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ అనుకూలంగా రకరకాల ఏదైంది. ప్రభుత్వం మనకు అనుకూలంగా లేదు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులకు నేను కృష్ణమూర్తి అన్న కాకుండా జనవరి డిసెంబర్ ఫిబ్రవరిగా చలో హైదరాబాద్ ఐఎన్పిస్ తోటి ఒక 2-3 లక్షల మంది తోటి మనము నిజాం కాలేజా లేకుంటే ఎన్పిసి కేజామా ఈ విధంగా పెడితే ఇప్పుడు చాలా బాగుంటుంది. కనీస వేతనాల సలహా మందులు లేవు, మినిమం వేజెస్ కమిటీ లేదు, తర్వాత కాంట్రాక్ట్ అబాలిషన్ బోర్డు లేదు, 8 సంవత్సరాల నుంచి ఒక జీవో లేదు, 74 షెడ్యూల్ ఇంప్లాయ్మెంట్లో మళ్ళీ అందులో ప్రముఖ చెప్పినట్టు మహిళా కార్మికుల కనీస సౌకర్యాలు లేవు. వాళ్ళ పిల్లలను డ్యూటీ టైంలో తీసుకోకపోతే పిల్లలను పడుకోమంటే ప్రశ్న ఉంది. ఈ విధంగా మేనేజ్మెంట్ దోపిడీ చేస్తూ ఉంది. ఆ దోపిడీకి వ్యతిరేకంగా మీ మీద కృష్ణమూర్తి బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యతను అందరం కలిసికట్టుగా ఏదో శ్రీనివాసే చేసినాము శ్రీనివాసే పనిచేస్తున్నాడని కాకుండా మాతోటి మీరు అడిగిన సలహాలు సూచనలు మేము ఇస్తాము. తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాము. ఇవాళ మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనుకోకుండా రంగారెడ్డి అన్న అటువంటి కులాలకు 10 మంది మనం దగ్గర చేస్తాం. వాళ్ళనే మనం దగ్గర పెట్టి వాళ్ళ గుణాల నుంచి మనం ఫైట్ చేస్తూ ఉండాలి. పట్టేల అన్నానే 10 మంది చేస్తూ ఉండాలి. అందుకే మనం స్లోగన్గా పరిమితమవుతున్నాం. ఇవన్నీ కూడా ఐక్యమైనా అర్థమవుతుంది. సరే ఏదేమైనా కానీ ఐఎంపిసి విషయం ఐఎంపిసిలో కూడా అదే పెద్దలు నడుస్తూ వచ్చింది, అదే దొరకలు నడుస్తూ వచ్చి ఇలా పుట్ట కాదు. ఐఎంపిసి అంటే తీసంజీవారెడ్డి కాంగ్రెస్ కాదు అసలు, అదొక సంస్థ ఆయన చేరు సంస్థ కాకుండా సంజీవారెడ్డి సంస్థ. మరి నేను కాంగ్రెస్ ఎంపీగా నామినేషన్ వేసిన నామిన వ్యతిరేకంగా వచ్చింది క్యాండిడేట్ ఆయన. నేను కాంగ్రెస్ ఆయన ఐఎంపిసి మళ్ళీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మెంబర్ ఉంటాం. ఏంటంటే కాంగ్రెసే కదా ఐఎంపిసి అన్నాడు అక్కడ, ఇక్కడ నేను కాంగ్రెస్ వాళ్ళ మీద క్యాండిడేట్ అని అక్కడ చేసినందుకు అంత చీలిక రావాల్సిందే అనేసి
నా శక్తి వచ్చిన లేకుండా నా తోటి ఉన్నటువంటి మా బావగారు అడిగారు
అదే విధంగా వరమ్మ గారు మీరందరి ఆలోచన విధానాలతో నాకు రైట్ హ్యాండ్ లాగా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మా బావ ఐడియ ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు పోయి మీరిచ్చిన బాధ్యతలు తూచా తప్పకుండా జనరల్ కౌన్సిల్ ఏదైతే ఇచ్చిందో ఆ దాని ప్రకారం నా మనస్సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పేసి మరొక్కసారి సర్వే అన్నకి రంగన్నకి మన గోదావరి రాధాకృష్ణ గారికి అదేవిధంగా రామన్ నాయక్ గారికి నా హృదయపూర్వక పదాభివందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.